అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మనం టాపిక్ ఐఓఏ గురించి మాట్లాడదామండి ఐఓఏ అంటే ఇంట్రా యుట్రాన్ ఇన్సమినేషన్ ఇది ఐఓఏ గురించి అంటే చాలామందికి అంత ఐడియా ఉండదు ఐఓఏలో ఏం చేస్తారో చాలా ఖర్చు అవుతుందేమో అనేది చాలామందికి అపోహలు ఉంటాయి ఈ ఐఓఏ ఎవరికి అవసరం అంటే ఎవరికైతే పిల్లలు గారో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందో ఎండోమేట్రోసిస్ ప్రాబ్లం ఉంది యూట్రస్ ప్రాబ్లం ఉంది గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంది గర్భసంచికి ముఖద్వారం పుండు వల్ల ఏమవుతుందంటే మనం ఎట్లా అయితే నోటికి ఏమైనా పూత అంటే అల్సర్స్ ఫామ్ అయితే ఎప్పుడైతే మనం ఫుడ్ ఎప్పుడైతే తినలేమో అట్లనే గర్భసంచి ముఖద్వారానికి పుండు ఉంటే ఆ కణాలు అనేది పైన పోవడం అనేది కష్టం ఉంటుంది కాబట్టి అంత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి కణాలు పైకి పోవు కాబట్టి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంటుంది అంటే పిల్లలు కలగకపోవడానికి అది ఒక కారణం ఉంటుంది ఇంకా ఏంటంటే సేమ్ సెక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పిల్లలు కావాలంటే ఎట్లా అంటే ఈ ఐఓఐ ద్వారా అంటే డోనార్స్తో స్పం ఇది ఐఓఐ ద్వారా పిల్లల్ని కలర్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఉమెన్ ఉంది ఇప్పుడు ఆమె మ్యారేజ్ చేసుకోలేదు లేదా మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయ్యి ఉండొచ్చు లేదా అంటే వీడో ఉండొచ్చు వాళ్ళకి పిల్లలు కావాలంటే వాళ్ళు ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తారు అంటే డోనార్తో స్పమ్ ఇది చేసి అయ్యో మెథడ్ ద్వారా పిల్లల్ని ఇది పిల్లలు అయ్యేటట్టు ఈ ప్రాసెస్ని యూస్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉందో అంటే అన్నీ బాగున్నాయి కానీ కారణం ఏం అర్థం కావడం లేదు పిల్లలు కావడం లేదు ఇది ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా ఈ ఐఓఐ అనేది ట్రై చేస్తారు ఈ ఐఓఐ అనేది చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది కానీ ఈ ఐలో ఏమంటే ఫాలిక్యులర్ స్టడీ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఫాలిక్యులర్ స్టడీలో లెవెన్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే లోపల ఎప్పుడైనా ఎగ్ అనేది రిలీజ్ కావచ్చు ఈ ఎగ్ రిలీజ్ కోసం వీళ్ళు కంటిన్యూస్గా అంటే ఆల్టర్నేట్ డే కానీ డైలీ కానీ స్కాన్కి వెళ్ళాల్సి వస్తుంది అల్ట్రాసోనోగ్రాఫీ ద్వారా ఈ ఫాలిక్యులర్ రప్చర్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఒల్యూషన్ ఉంటుందో అప్పుడే ఈ ఎగ్ అంటే ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ డోనార్ ద్వారా కానీ స్పమ్ తీసుకోవడం జరుగుతుంది లేదా అంటే హస్బెండ్ ద్వారా కూడా ఈ స్పంప్స్ని తీసుకొని ల్యాబ్లో ప్రాసెస్ చేసి ఏదైతే మంచి యాక్టివ్ స్పంప్స్ ఉన్నాయో ఆ స్పంప్స్ అనేది అయో ప్రాసెస్ ద్వారా యూట్రస్లోకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇంకా ఏంటంటే ఎవరికైతే లో స్పంప్ కౌంట్ ఉందో వాళ్ళు కూడా ఈ అయ్యో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ తొందరగా పిల్లలు కావాలంటే కౌంట్ పెరగడానికి వాళ్ళు మందులు వాడడానికి ఇష్టపడకపోతే అప్పుడు కూడా ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇంకా ఏంటంటే భర్తకి కౌంటే లేదు భర్తకి కౌంటే లేనప్పుడు అంటే స్పమ్ కౌంట్ జీరో అజూస్ పరిమియా అంటాం అజూస్ పర్మియా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ కప్పులకి పిల్లలు కావాలంటే కూడా ఈ ఐఏ కానీ అయ్యే కానీ మెథడ్ అనేది యూజ్ చేస్తుంటారు ఈ మెథడ్లో ఏమవుతుందంటే కణాలు ఎప్పుడే సేకరిస్తారు డోనర్ ద్వారా కానీ హస్బెండ్ ద్వారా కానీ ఒక క్యానుల ద్వారా గర్భసంచిలోకి డైరెక్ట్గా ఈ కణాలు అనేది ఎక్కించడం జరుగుతుంది ఇది చూడండి మామూలుగా అయితే ఇది వజైన ఇది గర్భసంచి ఈ గర్భసంచి ముఖద్వారం ఇట్లా ఈ ఒక కెనులా ఉంటుంది ఈ కెనులా అనేది గర్భసంచిలోకి పంపించి ఇక్కడ గర్భసంచిలోకి కణాలు పంపించడం జరుగుతుంది అప్పుడు డైరెక్ట్గా ఫర్టిలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చాలామందికి ఇది ఫెయిల్ అవుతుంటుంది ఎందుకు అంటే మామూలుగా అయితే ఎగ్ లైఫ్ అనేది ట్వంటీ అవర్స్ మాత్రమే ఉంటుంది స్పమ్ లైఫ్ వచ్చేసి ఫైవ్ డేస్ వరకు ఉంటుంది మామూలుగా అయితే కాబట్టి ఒక్కొక్కసారి ఎగ్ రిలీజ్ అయింది కానీ మీరు చాలా లేటుగా వెళ్ళినారనుకోండి ఐఏ ప్రాసెస్కి అప్పటికే లైఫ్ అయిపోయింది అనుకోండి అప్పుడు అంటే అది ఫెయిల్యూర్ కిందికి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా స్కాన్లో చూసే ఈ ఓలేషన్ అనేది కనుక్కుంటారా అంటే అది తప్పండి స్కానింగ్ చూసి కూడా కనుక్కుంటారు ఇంకా ఏంటంటే మీరు ఓన్గా కూడా కనుక్కోవచ్చు ఈ ఓలేషన్ ప్రాసెస్ ఎట్లా అంటే మీకు ఎప్పుడైతే ఓలేషన్ ఉంటుందో ఇది ఖచ్చితంగా మీకు వైట్ డిచార్జ్ ఎగ్ యోక్ మాత్రం ఉంటుంది ఎగ్ ఇవకి ఎలా ఉంటుంది వైట్గా వైట్ కలర్గా కొంచెం జిగడ్ జిగట్గా ఉంటుంది కాబట్టి మీరు అట్లా ఆ టైంలో మీకు ఖచ్చితంగా ఓలేషన్ అయింది అని అర్థం కాబట్టి ఆ టైంలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అయ్యో అనేది చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ ఐఏ చేసిన తర్వాత ఇంకా ఒక స్టోరీ చెప్తాను చూడండి మీకు ఈ ఫారెన్లో ఒక ఆమె అంటే వర్కర్ హోటల్లో ఒక ఆయన చాలా ఆయన ది స్పామ్ అంటే ఎప్పుడైతే ఆయన కాండంలో ఉండే స్పామ్స్ ఆమె ఓన్గా అయ్యే చేసుకొని ఒక బాబుని డెలివర్ అయింది తర్వాత అంటే కోర్టులో కేసేసింది ఈ బాబు ఆయన బాబే కాబట్టి నాకు ఇంత ఆస్తి రావాలి అని చెప్పి ఇంత కూడా జరుగుతుందండి ఈ ప్రాబ్లమ్ అంటే ఐఏ ఓన్గా కూడా చేసుకోవచ్చా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఓన్గా కూడా చేసుకోవచ్చు మీరు ఐఏ అనేది కొంత ప్రాసెస్ తెలిసి ఉంటే మీరు ఇది అంతా మేము ఖర్చు పెట్టుకోలేము మేము చాలా బీజలం మాకు ఒక ప్రాసెస్ తెలిస్తే చాలు అని చెప్పేట వాళ్ళు కూడా ఈ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను కూడా మీకు సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఓన్గా ఫారెన్లో చాలామంది ఓన్గానే అయో అనేది ఇంట్లోనే ట్రై చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే కనుక్కోలేరో ఈ ఓలేషన్ ప్రాబ్లం అనేది కనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి కిట్ అనేది మె మెథడ్ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే ఓలేషన్ ఉంటుందో ఎట్లయితే ప్రెగ్నెన్సీ స్ట్రిప్ చేస్తారో టూ లైన్స్ వస్తాయో ఈ కిట్ మెథడ్లో కూడా టూ లైన్స్ వస్తాయండి మామూలుగా అయితే కాబట్టి అప్పుడు మీరు ఓలేషన్ అయింది అనేది కనుక్కుంటారు కాబట్టి ఈ ఐఏ అనేది చాలా అంటే ఐవీఎఫ్కి పోల్చుకుంటే లక్షన్నర రెండు లక్షలు పెట్టే బదులు ఈ ఐఏ అనేది మీకు టెన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ లోపలలో ఈ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది మీకు ఏమంటే సక్సెస్ రేటు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఐఏ ద్వారా మీరు పిల్లల్ని అంటే ప్రెగ్నెన్సీ సక్సెస్ చేసుకోవచ్చు అండి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ మెథడ్ అనేది చాలా మంచిది కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి ఈ మెథడ్ని మీరు ఎంచుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ